Welcome to the class. Today, permutations class 2. In the previous class, I told you, just I will remind you, 0 factorial is equal to 1, 1 factorial is equal to 1, and what about the n factorial? N, n minus 1, n minus 2, and so on to last 1. 1, 2, 3 from right to left. You can write like that. And there is a formula, npr is equal to n factorial by n minus r factorial. And what about the npr formula, that is n factorial by n minus r factorial. And there is one more formula, npr plus r into npr minus 1 is equal to n plus 1 pr. These are the few problems, few formulae I told you in the previous class. And one more thing, 5P3, what is meant by 5P3? If there are 5 persons are there, we have to arrange 3 persons in 5P3 ways. And how to write 5P3? Just you start with 5 and write 3 terms, 5 into 4 into 3. Starting with 5, we have to write 3 terms, 20P4. 20P4 means you start with 20 and write 4 numbers, consecutive numbers. So this is okay. Today I am going to discuss about word problems. Suppose a word is given, how many types of questions they may ask? Okay, you take one word. In that word there will be no repeated letters. I am taking my name, Funny. Okay, how many types of questions will be given by the letters of the word Funny? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ లెటర్ ను ఉపయోగించి హౌ మెనీ లెటర్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి వర్డ్ కి దేర్ విల్ బి వెరీ గుడ్ మీనింగ్. ఫస్ట్ హియర్ ఇస్ 5 లెటర్స్ ఆర్ గివెన్. 5 లెటర్స్. ఫస్ట్ వి హావ్ టు ఫామ్ హౌ మెనీ సింగిల్ లెటర్ వర్డ్స్. సింగిల్ లెటర్ వర్డ్స్, హౌ మెనీ సింగిల్ లెటర్ వర్డ్స్ వి కెన్ ఫామ్. ఉన్న 5 లెటర్స్ అంటే ఒకటే ప్లేస్ ఉంది, సింగిల్ లెటర్. ఈ ప్లేస్ లో ఏ లెటర్ మనం ఫిల్ చేయొచ్చు? వి కెన్ ఫిల్ విత్ పి ఆర్ హెచ్ ఆర్ ఏ ఆర్ ఎన్ ఆర్ ఐ, అంటే ఎనీ ఆఫ్ ది 5 లెటర్స్. సో దిస్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఓన్లీ 5 వేస్. వాటికి మీనింగ్ ఉందా లేదా మనకు అనవసరం. అడిగిన క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ సింగిల్ లెటర్ వర్డ్స్ కెన్ బి ప్రిపేర్డ్ బై యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఫనీ. ఓకే, సో దేర్ ఆర్ 5 పాసిబిలిటీస్. నెక్స్ట్ హౌ మెనీ 2 లెటర్ వర్డ్స్, 2 లెటర్ వర్డ్స్ ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్. క్వశ్చన్ జాగ్రత్తగా ఫ్రేమింగ్ చూడండి, హౌ మెనీ 2 లెటర్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్ బై యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఫనీ, దట్ ఈస్ ద క్వశ్చన్. హౌ మెనీ 2 లెటర్ వర్డ్స్, 2 లెటర్ వర్డ్స్. సో ఇక్కడ మనకి 2 ప్లేసెస్ ఉన్నాయి, 2 లెటర్స్ రాయడానికి ఛాన్స్ ఉంది. 2 లెటర్ వర్డ్స్ కావాలి. ఇలా ఫస్ట్ ప్లేస్ ని హౌ మెనీ వేస్ యూ కెన్ ఫిల్ దిస్ ఫస్ట్ ప్లేస్, యూ కెన్ ఫిల్ విత్ ఎనీ ఆఫ్ ద 5 లెటర్స్. ఈ 5 లెటర్స్ లో ఏ లెటర్ అయినా ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ వన్, సెకండ్ ప్లేస్ లో ఒక లెటర్ ఏదో రాసేసాం మనం. సో వాట్, ఈ లెటర్ రాయకూడదు మళ్ళీ. ఇక్కడ ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు స్పెసిఫిక్ గా ఇస్తారు. ఎలా, ఎన్ రిపిటేషన్స్ ఆర్ అలౌడ్, అంటే ఒకసారి రాసిన లెటర్ ని వీ కెన్ యూజ్ ఫర్దర్, నో ప్రాబ్లం. వాడు ఏమి ఇవ్వలేదు అంటే మీనింగ్ ఏంటంటే వి కాంట్ యూజ్ ద లెటర్ ఫర్దర్, ఎట్ వన్స్ మాత్రమే వీ హావ్ టు యూజ్ దట్ లెటర్. ఓకే, ఆ మాట గుర్తుపెట్టుకోండి. వాడు ఏమి ఇవ్వలేదంటే అక్కడ లెటర్ యూజ్ చేయడానికి లేదు అని అర్థం. మళ్ళీ రిపీటెడ్గా, సో 2 లెటర్ వర్డ్స్, ఫస్ట్ లెటర్ని ఈ 5 లెటర్స్ లో ఏదైనా ఇక్కడ ఫిల్ చేయొచ్చు. వాట్ అబౌట్ ద నెక్స్ట్ ప్లేస్, ఆల్రెడీ ఒక లెటర్ మనం ఏదో సపోజ్ ఎన్ ఫిల్ చేసాం అనుకోండి, సో వీ హ్యావ్ 4 మోర్ లెటర్స్. ఈ 4 లెటర్స్ లోంచి దిస్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఎనీ ఆఫ్ 4. సో ఆన్సర్ 5 ఇంటూ 4. 5 ప్లస్ 4 ఎందుకు రాయకూడదు, 5 ఇంటూ 4 ఎందుకు రాయాలి? అడిగిన క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ 2 లెటర్ వర్డ్, 2 లెటర్స్ వస్తేనే అది వర్డ్ అని వాళ్ళు చెప్పారు. కాబట్టి 2 లెటర్స్ రావాలి ఖచ్చితంగా. కాబట్టి 5 ఇంటూ 4, 5 ఇంటూ 4 అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఫుల్ఫిల్ అవ్వాలి, 2 లెటర్స్ వచ్చేంత వరకు 2 లెటర్స్ రావాలి. మాస్టర్ చూడు గంట, దట్ ఈస్ 5 ఇంటూ 4 20.
Okay, so 20 letters. How many, next question, how many 3-letter words can be formed using the letters of the word funny? ఎందుకు ఇదంతా చెప్తున్నాను? 3 letters ఆల్రెడీ మాకు అర్థమైంది కదా అని మీరు అనుకోవచ్చు. ఇంకో లాజిక్ ఉంది, 5 letters చెప్పిన తర్వాత ఇంకో క్వశ్చన్ చెప్తాను డిఫరెంట్గా, అది కూడా చూడండి. అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తాం పెర్మిటేషన్స్లో, చూడటానికి ఒక క్వశ్చన్ ఒకేలా ఉంటుంది, ఆ చిన్న పాయింట్ పట్టుకోలేకపోతే కష్టం అవుతుంది. 3-letter words, 3-letter words సేమ్, మీకు అర్థమైంది కాబట్టి ఇది 3-letter words. ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఎనీ ఆఫ్ ద 5 letters, సెకండ్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఎనీ ఆఫ్ 4, థర్డ్ ప్లేస్ విత్ ఎనీ ఆఫ్ ది 3 letters. ఫస్ట్ ప్లేస్ లో ఏ 5 లో ఏదైనా రాసుకోవచ్చు. ఆల్రెడీ ఒక లెటర్ రాసాం కాబట్టి వి హావ్ 4 more letters, 4 letters లో ఏ లెటర్ అయినా ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే 3, సో 20 × 3 = 60 ways. అలాగే 4-letter words, 4-letter words, 5, 4, 3, 2, దట్ ఈస్ 120. నెక్స్ట్ 5-letter words, 1, 2, 3, 4, 5, 4, 3, 2, 1, 120. ఓకే, ఇందులో ఏదైనా ఒక్కొక్కటి ఒక్కొక్క క్వశ్చన్. హౌ మెనీ సింగిల్ లెటర్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్, హౌ మెనీ 2 లెటర్స్, ఈ క్వశ్చన్ రాశారు కదా మీకు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ద క్వశ్చన్ విల్ బి హౌ మెనీ లెటర్స్ ఆఫ్ ది వర్డ్, హౌ మెనీ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్. ఈ సెంటెన్స్ మీరు జాగ్రత్తగా గమనించాలి, యూజింగ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్, లెటర్స్ ఆఫ్ ది వర్డ్ అదొక క్వశ్చన్. యూజింగ్ ఆల్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్, చాలా మంది ప్రాబ్లం చేస్తారు, ఆన్సర్ ఒకదానికి ఒకటి రాసి వస్తారు, అక్కడ ఉన్న చిన్న పాయింట్ ఆల్ అనే మాట చదవరు. చూడటానికి రెండు ఒకేలా ఉంటాయి, చూడండి. హౌ మెనీ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్, యూజింగ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్. క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి, హౌ మెనీ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ కెన్ బి పాసిబుల్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ అన్నారు అనుకోండి. దీని మీనింగ్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఇచ్చుద్దాం. హౌ మెనీ లెటర్స్ ఆర్ ఫార్మ్డ్ యూజింగ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్, ఆల్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ అంటే అర్థం ఏంటంటే, ఫనీ అనే ఒక వర్డ్లో 5 letters ఉన్నాయి, 5 letters ఉన్నాయి. ఈ 5 letters ని యూజ్ చేసుకుని యూజింగ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ అంటే ఆ 5 letters ని యూజ్ చేయాలి మనం. 5 letters తీసుకుంటే మనం ఎన్ని లెటర్ వర్డ్ ఫ్రేమ్ చేయొచ్చు, 5 letter వర్డే ఫ్రేమ్ చేయగలం. యూజింగ్ ఆల్ ద లెటర్స్ వర్డ్ అన్ని తీసుకోమంటాడు వాడు, వీ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ ద 5 letters. ఆల్ ది 5 letters తీసుకుంటే మనం ప్రిపేర్ చేయగలిగే వర్డ్ ఏంటి, 5-letter word మాత్రమే ప్రిపేర్ చేయగలం. 2-letter word రాదు, ఎందుకంటే 3 letters తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. 3 letters తీసుకున్నామా 2 letters మిగిలిపోతాయి. పోనీ 7-letter word యూజ్ చేద్దామా, 7-letter word కూడా రాయొచ్చు, రాసిన లెటర్ 3 times రాసుకొని మిగతా 4 letters రాసుకుంటే సరిపోతుంది కదా. కానీ వాడు రిపిటేషన్స్ ఆర్ నాట్ అలౌడ్, అలా ఇవ్వలేదంటే రిపిటేషన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని మీనింగ్. సో బై టేకింగ్ ఆల్ ద 5 letters ఆఫ్ ది వర్డ్ హౌ మెనీ లెటర్స్ ఆర్ ఫార్మ్డ్, హౌ మెనీ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ అని అడిగారు అనుకోండి. ఆల్ ద లెటర్స్ తీసుకోమంటే అన్ని తీసుకోవాలి అంటే మనం ఏ లెటర్ వర్డ్ రాయగలం, 5-letter wordే రాయగలం. అంటే 5-letter word రాయగలం కాబట్టి 5, 4, 3, 2, 1 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి, 120. సో ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈస్ 120. వాట్ అబౌట్ దిస్ వన్, ఈ క్వశ్చన్ అర్థమైంది మీకు, హౌ మెనీ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్. ఇందులో ఉన్న అన్ని లెటర్స్ తీసుకొని ఎన్ని రకాల వర్డ్స్ ప్రిపేర్ చేయగలం, ఎన్ని రకాల వర్డ్స్, 120 words ఎలా వస్తాయని వెనకండి. PHANI ఉంది, పీతో స్టార్ట్ చేశాను, HAIN రాసుకోవచ్చు, పీతో స్టార్ట్ చేశాను, AHNI రాయొచ్చు, PANHI రాసుకోవచ్చు. దీనికి మీనింగ్ ఉందా లేదా మనకు అనవసరం, రిస్పెక్ట్ ఆఫ్ ద మీనింగ్. జస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్, సపోజ్ ఇక్కడ 5 persons అనుకోండి, వీళ్ళు 5 places ఉన్నాయి, ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 120 ways లో అరేంజ్ చేయొచ్చు. ఫస్ట్ ప్లేస్ ఎవడైనా కూర్చోవచ్చు, సెకండ్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఎనీ ఆఫ్ ది రిమైనింగ్ 4, థర్డ్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఎనీ ఆఫ్ ద 3, అట్లా అంటే 120 ways లో 5 members కూర్చోవచ్చు మనకి. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అరేంజ్మెంట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ పరిస్థితి ఏంటి, హౌ మెనీ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్, యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్, ఇక్కడ ఏం సెంటెన్స్ లేదు, యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్, అందులో ఉన్న లెటర్స్ని యూజ్ చేసి
ఎన్ని రకాల వర్డ్స్ ను ఫ్రేమ్ చేయగలవు ఇందులో ఉన్న లెటర్స్ యూస్ చేసి ఆర్ అనే పదం వాడలేదు వాడు అంటే ఇందులో ఉన్న లెటర్స్ తీసుకోమంటే సింగిల్ లెటర్ తీసుకోవచ్చు టూ లెటర్స్ తీసుకోవచ్చు త్రీ తీసుకోవచ్చు ఫోర్ ఫైవ్ అంటే సింగిల్ లెటర్ వర్డ్ రాసి ఇన్ని వస్తాయి టూ లెటర్ వర్డ్స్ ఇన్ని వస్తాయి త్రీ ఫోర్ ఫైవ్ సో వీ హ్యావ్ టు యాడ్ ఆల్ దీస్ ఫైవ్ ప్లస్ ట్వంటీ ప్లస్ సిక్స్టీ ప్లస్ 120 plus 120, 240, 300, 325. So 325 words vastayi. Answer meer deeni 120 pettaru ankonde wrong answer. So permutation combination topic lo meeku cheptunnadi question ni careful ga prati word ni prati sentence ni chadavalsina avasaram untundi. So indulo oka word icharu vallu. Aa word ichi how many single letter words ante idi rasukodu. టూ లెటర్ వర్డ్స్ అంటే ఇలా రాయొచ్చు త్రీ లెటర్ వర్డ్స్ అంటే ఇలా రాయొచ్చు దీన్ని కొద్దిగా మ్యాథ్స్ భాషలో ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి మ్యాథ్స్లో డైరెక్ట్ ప్రతిసారి ఇలా రాయాలంటే కొద్దిగా టైం ప్రాసెస్ పడుతుంది కాబట్టి సింపుల్గా ఎలా చేయటం దెర్ ఆర్ ఫైవ్ లెటర్స్ ఒకటే ఒక కాన్సెప్ట్ అనమాట పెర్మిటేషన్స్లో టోటల్గా ఎన్ని హౌ మెనీ వర్డ్స్ హౌ మెనీ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ వీ కెన్ ప్రిపేర్ ఎన్ని ఇచ్చారు ఎన్ని లెటర్ వర్డ్ ప్రిపేర్ చేయాలి ఫైవ్ లెటర్స్ ఇచ్చారు వన్ ప్లేస్ ఉంది ఫైవ్ లెటర్స్ నుంచి వన్ లెటర్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే ఫైవ్ పి వన్ ఫైవ్ పి వన్ అంటే ఫైవ్ ఎన్పిఆర్ ఫార్ములా చెప్పాను లేదా ఫైవ్తో స్టార్ట్ చేసి వన్ లెటర్ రాసుకోవటం నెక్స్ట్ టూ లెటర్ వర్డ్స్ ఎన్ని వస్తాయి హౌ మెనీ టూ లెటర్స్ వర్డ్స్ కెన్ బి ప్రిపేర్డ్ విత్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఫనీ టూ లెటర్ వర్డ్స్ రాయాలి టోటల్గా మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఎన్ని ప్లేసులు ఉన్నాయి ఫిల్ చేయడానికి టూ ప్లేసెస్ సో అమాంగ్ ఫైవ్ లెటర్స్ టూ ప్లేసెస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఫైవ్ పి టూ ఫైవ్ నెంబర్స్ టోటల్ టూ ప్లేసెస్ ఫిల్ చేశారు ఫైవ్ పి టూ వేస్ట్ ఫిల్అప్ చేయొచ్చు ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ అలాగే త్రీ లెటర్ వర్డ్స్ ఫైవ్ పి త్రీ దిస్ ఈజ్ ఫైవ్ పి ఫోర్ అండ్ దిస్ వన్ ఈజ్ ఫైవ్ పి ఫైవ్ ఓకే ఫైవ్ పి ఫైవ్ అంటే జస్ట్ నథింగ్ బట్ ఫైవ్ ఫ్యాక్టోరియల్ అది ఓకే ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఇంకా అయిపోలేదు ఇది ఒక లెటర్ ఒక లెటర్లో ఇన్ని రకాల క్వశ్చన్స్ ఇవ్వచ్చు ఆల్ ఇవ్వచ్చు లేకుండా ఇవ్వచ్చు దీనికి మీనింగ్ అది నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు ఇదే లెటర్ ఆఫ్ ది వర్డ్ తీసుకుందాం నెక్స్ట్ ఒక ఈ వర్డే ఇచ్చారు హౌ మెనీ లెటర్స్ స్టార్ట్స్ విత్ పి హౌ మెనీ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ దేర్ ఇస్ ఎ లెటర్ ఫనీ ఈస్ గివెన్ హౌ మెనీ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ హౌ మెనీ వర్డ్స్ కెన్ బి ఫార్మ్ విత్ స్టార్టింగ్ లెటర్ ఈస్ పి విత్ స్టార్టింగ్ లెటర్ పి విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ విచ్ స్టార్ట్స్ విత్ పి సో స్టార్టింగ్ లెటర్ ఈస్ పి హౌ మెనీ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ యూజింగ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఇందులో ఉన్న అన్ని లెటర్స్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఫామ్ అయ్యేటువంటి కొత్త వర్డ్లో పితోనే స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా ఈ ఫైవ్ లెటర్స్ తీసుకుంటే ఇప్పుడే మనం మాట్లాడాం 120 వర్డ్స్ ఫ్రేమ్ చేయొచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మీనింగ్ మనం అది చదవచ్చు చదవలేకపోవచ్చు మనకు అనవసరం ఫైవ్ లెటర్స్ ఉన్నప్పుడు రకరకాలుగా గ్యాంబిల్ చేయొచ్చు దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు అటు ఇటు మార్చుకుంటే 120 వేస్లో కూర్చోవచ్చు 120 వేస్లో సెట్ చేయొచ్చు సో 120లో హౌ మెనీ వర్డ్స్ స్టార్ట్స్ విత్ పి ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి హౌ మెనీ వర్డ్స్ స్టార్ట్స్ విత్ పి ఒక క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి బోర్ కొట్టకుండా కాన్సన్ట్రేషన్కి వినండి సరదాగా ఉంటాయి విని తర్వాత మళ్ళీ ఒకసారి క్వశ్చన్ మీ ఇష్టం వచ్చిన వర్డ్ తీసుకొని మీరు ట్రై చేసుకోండి మీ పేరు తీసుకోండి బట్ రిపీట్ లేకుండా తీసుకోండి రిపీటెడ్ లెటర్స్ ఉంటే మళ్ళీ ఇబ్బంది అది వేరే ప్రొసీజర్ ఆ తర్వాత ఫస్ట్ రిపీటెడ్ లేని వర్డ్ మీకు ఇష్టమైన వాళ్ళ పేరు మీ పేరు ఏదైనా తీసుకొని ట్రై చేసుకోండి సో హౌ మెనీ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ విచ్ స్టార్ట్స్ విత్ పి పితో స్టార్ట్ అయ్యేలాగా ఎలా ఎన్ని లెటర్స్ రాయొచ్చు మొత్తం ఫైవ్ లెటర్ వర్డ్ ఇది ఫస్ట్ లెటర్ ఇలా ఫస్ట్ ప్లేస్లో పి ఉండాలని ఫిక్స్డ్ కాబట్టి మీరు కూడా దీనికి అలాగా ఫిక్స్ చేసేయండి ఆ ఫేవికల్ విషయాలు కూర్చోబెట్టిన అంతే కథలు ఇంతే ఇట్స్ పి ఇస్ ఫిక్స్డ్ ఫస్ట్ లెటర్ విత్ పి ఓన్లీ సో పి వచ్చేసింది మనకి ఇంకా హౌ మెనీ లెటర్స్ ఆర్ దే ఫోర్ లెటర్స్ ఎప్పుడైనా పెర్మిటేషన్లో ప్రాబ్లం చేసేటప్పుడు టోటల్గా ఎన్ని ఉన్నాయి ఎన్ని అరేంజ్మెంట్స్ చేయాలి ఎంత ఎన్ని సీట్లు ఉన్నాయి ఫోర్ లెటర్స్ ఉన్నాయి ఫోర్ ప్లేసెస్ ఉన్నాయి ఫోర్ లెటర్స్ ఫోర్ ప్లేసెస్ నెంబర్ ఆఫ్ ఆన్సర్ ఈస్ ఫోర్ పి ఫోర్ ఆర్ యూ కెన్ రైట్ ఫోర్ ఫ్యాక్టర్ లేదా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ ప్లేస్లో ఎంతమంది ఉండొచ్చు ఎనీ ఆఫ్ ఫోర్ మెంబర్స్ సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి ఒక ఆల్రెడీ వచ్చి కూర్చుంటాడు కాబట్టి దేర్ విల్ బి త్రీ పర్సన్స్ టూ వన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్ ఫ్యాక్టర్ ఓకే టోటల్ ఫోర్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఫోర్ ఫోర్ పి ఫోర్ ఫోర్ ఫ్యాక్టర్ సో ద ఆన్సర్ ఈస్ 24
So 24 letters manu by using the first letter will be P. Next question. How many letters will be formed end with Y? End with I. End with I. And the last letter I undali. Alanti ichinappudu I fix chesukondi last letter. Fixed. Inka adi maradu. So total we are having 5 letters. Oka letter fix ayipoyindi. Inka remaining places enni untayi? 4 places. 4 letters unnai. 4 places unnai. Ante enni rakala arrange cheyochu? Again we have 4 factorial. So the answer is 24. ఇప్పుడు రెండు కంబైన్ చేసే క్వశ్చన్ అడిగారు. హౌ మెనీ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ విచ్ స్టార్ట్స్ విత్ పి అండ్ ఎండ్ విత్ వై? హౌ మెనీ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ విచ్ స్టార్ట్స్ విత్ పి అండ్ ఎండ్ విత్ ఐ? అంటే స్టార్టింగ్ పి ఉంటుంది, ఇక్కడ ఏంటి స్టార్టింగ్ పి ఉంటే చాలు, హీ ఫీల్ హ్యాపీ. ఇక్కడ ఎండ్ ఐ ఉంటే చాలు, నో ప్రాబ్లమ్. ఫస్ట్ స్టార్టింగ్ ఏముందో అడగన అవసరం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారంటే స్టార్టింగ్ విత్ పి అండ్ ఎండ్ విత్ ఐ రెండు ఉండాలి వాడి కోరిక. ఓకే, వాడి కోరిక మనం ఎందుకు కాదంటాం? సో ఫస్ట్ లెటర్ పి ఫిక్స్, లాస్ట్ లెటర్ ఐ ఫిక్స్. సో ఇట్ ఈస్ ఎ 5 లెటర్ వర్డ్. వీ హావ్ టేకెన్ 5 లెటర్స్. సో ఇంకా 3 ప్లేసెస్ ఉన్నాయి మనకి, 3 ప్లేసెస్ ఉన్నాయి. వీ హావ్ 3 లెటర్స్. ఈ 5 3 లెటర్స్ 3 ప్లేసెస్ ఎన్ని రకాలు అరేంజ్ చేయొచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్ ఆర్ 3P3. 3 లెటర్స్ 3 ప్లేసెస్లో ఎలా కూర్చోబెట్టచ్చు? ముగ్గురు పర్సన్స్ ఉన్నారు, 3 మెంబర్స్, దెర్ విల్ బి 3 సీట్స్. ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 వేస్ అన్నమాట. ఓకే, అంటే ఎలా పిఐ ఫిక్స్డ్, ఫస్ట్ లాస్ట్ కామన్. ఈ మధ్యలో లెటర్స్ ఎలా ఉండొచ్చు? హెచ్ఏఎన్ ఉండొచ్చు, హెచ్ఎన్ఏ ఉండొచ్చు, ఏఎన్హెచ్ ఉండొచ్చు, ఏహెచ్ఎన్ ఉండొచ్చు, అండ్ ఎన్హెచ్ఏ ఎన్ఏహెచ్. ఇక్కడ స్టార్టింగ్ అన్ని చోట్ల పిఐ. సో 6 లెటర్స్ వచ్చినాయి కదా, దాన్ని మ్యాథమెటికల్గా సింపుల్గా ఇలా చేస్తాం. ఓకే, ఇది థర్డ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇదే క్వశ్చన్ ఇలా ఇచ్చు. ద మిడిల్ లెటర్ ఈస్ హెచ్. ద మిడిల్ లెటర్ ఈస్ హెచ్ అని క్వశ్చన్ చేశారు. ఓకే, మిడిల్ లెటర్ హెచ్ ఉంటే ఇలా చేస్తాం. చాలా వెరైటీ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక వర్డ్ తీసుకుంటే చాలా ఉంటాయి. తెలుసు కదా, వచ్చేసింది కదా అనుకోకండి. డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అని మ్యాక్సిమం ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో సరదాగా వినండి, ముందు నోట్స్ ఏమి అవసరం లేదు, క్యాజువల్గా వినండి. తర్వాత మీరు ఒక వర్డ్ తీసుకుని ట్రై చేయండి, అక్కడ డౌట్ వస్తే మళ్ళీ ఒకసారి వీడియో చూసుకోండి. సో మిడిల్ లెటర్, అయితే మిడిల్ లెటర్ వచ్చినప్పుడు మరి ఈవెన్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ లెటర్స్ ఇస్తే ఎలాగా? అప్పుడు ఉండదు, వాళ్ళు ఆడ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇస్తారు. ఈవెన్ లెటర్స్ ఉంటే అది వేరే చరిత్ర. సో మిడిల్ లెటర్ హెచ్ ఉండాలి, అది ఫిక్స్. మిగతా లెటర్స్ ఎలా అయినా గ్యాంబుల్ అవ్వచ్చు మనం, నో ప్రాబ్లం. అవి ఎలా అసెంబ్లీ అయినా నో ప్రాబ్లం. సో యు సీ, సో రిమైనింగ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ 4 లెటర్స్ అండ్ 4 ప్లేసెస్. 4 లెటర్స్, 4 ప్లేసెస్. సో వాట్ విల్ బి ద ఆన్సర్? 4P4 ఆర్ 4 ఫ్యాక్టోరియల్? 4P4, 4 ఫ్యాక్టోరియల్. 4 లెటర్స్, 4 ప్లేసెస్. ఆర్ ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఎనీ ఆఫ్ 4 లెటర్స్, సెకండ్ ప్లేస్ ఎనీ ఆఫ్ 3 లెటర్స్, థర్డ్ ప్లేస్ ఎనీ ఆఫ్ 2, లాస్ట్ ప్లేస్ ఎనీ ఆఫ్ ద రిమైనింగ్ లెటర్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంకో ఇందాక చెప్పిన క్వశ్చన్ మనం ఇప్పుడు, ఇది కొద్దిగా కాంప్లికేట్, ఐఐటి లెవెల్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. నన్ ఆఫ్ ది లెటర్ స్టార్ట్స్ విత్ పి అండ్ ఎండ్ విత్ వై. ఇక్కడ కూడా మీనింగ్ జాగ్రత్తగా గమనించాలి క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ లెటర్ పి ఉంటే ఏం చేయొచ్చు చెప్పాం, లాస్ట్ లెటర్ ఐ ఉంటే ఎలా? బోత్ ఫస్ట్ లెటర్ పి అండ్ లాస్ట్ లెటర్ ఐ ఉంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అంటే హౌ మెనీ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ విచ్ డస్ నాట్ స్టార్ట్ విత్ పి, పితో స్టార్ట్ కాకుండా లెటర్స్ చెప్పాలి. హౌ మెనీ లెటర్స్ ఆర్ పాసిబుల్? హౌ మెనీ వర్డ్స్ ఆర్ పాసిబుల్ పితో స్టార్ట్ కాకుండా? అంటే దీన్ని 2 వేస్లో చేయొచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్. నాట్ అని ఇచ్చినప్పుడు 2 వేస్లో చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ ఏంటి? 5 లెటర్ వర్డ్ ఇచ్చారు మనకి, 5 లెటర్ వర్డ్ ఇచ్చారు, పిహెచ్ఏ అన్నాయి. ఫస్ట్ లెటర్ అనేది పి ఉండకూడదు, మరి ఏముండొచ్చు? ఎనీ ఆఫ్ ద రిమైనింగ్ 4, ఏదో హెచ్ ఏఎన్ఐ. ఈ 4 లెటర్స్లో ఏదైనా ఉండొచ్చు, ఎనీ ఆఫ్ ద 4, ఏదో హెచ్ ఏఎన్ఐ. ఈ 4 లెటర్స్లో ఏదైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో సపోజ్ ఐ ఉందనుకుందాం,
ఫస్ట్ ప్లేస్ లో పి ఉండకూడదు అన్నాడు అంటే యు మే టేక్ పి యు మే కన్సిడర్ పి ఇన్ ద రిమైనింగ్ ఫోర్ ప్లేసెస్ ఫస్ట్ ప్లేస్ లో పి ఉండకూడదు నెక్స్ట్ ఎక్కడైనా ఉండొచ్చు పి సో ఇప్పుడు ఐ లేదు ఐ ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది అనుకుందాం అప్పుడు అగైన్ వి ఆర్ హావింగ్ ఫోర్ లెటర్స్ త్రీ ఆల్రెడీ లెటర్స్ ఈసారి పి తీసుకోవచ్చు కదా కన్సిడర్ చేయొచ్చు కదా సో ఫోర్ లెటర్స్ సో అగైన్ వి ఆర్ హావింగ్ ఫోర్ లెటర్స్ అర్థమైందా కాన్సెప్ట్ అర్థమైందా ఫస్ట్ ప్లేస్ లో పి పనికిరాదు So we can use any of the remaining four letters. ఏదో ఒక లెటర్ మీ మనసులో అనుకుంటే ఒక లెటర్ యూజ్ చేసాం ఇంకా త్రీ లెటర్స్ ఉన్నాయి ఈ పి అనే లెటర్ మళ్ళీ మిగతా రిమైనింగ్ ప్లేసెస్ యూజ్ చేసుకోబట్టి యూ కెన్ కన్సిడర్ ద పి ఆల్సో సో వీఆర్ హ్యావింగ్ ఫోర్ లెటర్స్ రిమైనింగ్ ఫోర్ ప్లేసెస్ ఫోర్ లెటర్స్ ఫోర్ ప్లేసెస్ ఫోర్ ఫ్యాక్టోరియల్ సో ద ఆన్సర్ ఈస్ ఫోర్ ఇంటూ ఫోర్ ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ దట్ ఈస్ 96 లెటర్స్ వస్తాయి ఓకే ఇది డైరెక్ట్ మెథడ్ ఇంకో రకంగా ఎలా చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ అంటే ఫస్ట్ దిస్ ఫైనల్ లెటర్లో ఫైవ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ కన్సిడర్ టోటల్గా హౌ మెనీ లెటర్స్ ఆర్ పాసిబుల్ విత్ ఫైవ్ లెటర్ వర్డ్ హౌ మెనీ ఫైవ్ లెటర్ వర్డ్స్ కెన్ బి పాసిబుల్ అంటే ఫైవ్ లెటర్స్ ఫైవ్ ప్లేసెస్ సో దట్ ఈస్ ఫైవ్ ఫ్యాక్టోరియల్ 120 లెటర్స్ రాయొచ్చు ఇటు అటు మన ఇష్టం వచ్చిన రకరకాల వీ కెన్ ఇంటర్చేంజ్ లెటర్స్ 120 లెటర్స్ రాయొచ్చు ఓకే దిస్ ఈస్ టోటల్ ఫైవ్ లెటర్ వర్డ్స్ విచ్ స్టార్ట్స్ విత్ పి ఇందాక చెప్పాను స్టార్ట్స్ విత్ పి పితో స్టార్ట్ అయ్యేవి కనుక్కుంటున్నాం పితో స్టార్ట్ అయ్యింది అంటే పి ఫిక్స్డ్ రిమైనింగ్ ఫోర్ లెటర్స్ ఉన్నాయి ఫోర్ ప్లేసెస్ ఫోర్ ఫ్యాక్టోరియల్ అంటే 24 ఓకే ఇది ఎందుకు కనుక్కున్నాం ఇది టోటల్ టోటల్ మీన్స్ ఆల్ ద వర్డ్స్ విత్ ది యూజింగ్ ఫైవ్ లెటర్స్ ఈ ఫైవ్ లెటర్స్ ఉపయోగించి 120 రకాలుగా రాయొచ్చు మనల్ని వర్డ్స్ ఆ 120 లెటర్స్ లో 24 లెటర్స్ విచ్ స్టార్ట్స్ విత్ పి బట్ ద క్వశ్చన్ ఈస్ విచ్ డస్ నాట్ స్టార్ట్ విత్ పి పితో స్టార్ట్ కాని వర్డ్స్ చెప్పాలి టోటల్ 120 స్టార్ట్ అయ్యాయి 24 కాబట్టి ఆన్సర్ 120 మైనస్ 24 96 సో డైరెక్ట్ ఎలా చేయొచ్చు లేదా టోటల్ లోంచి విచ్ స్టార్ట్స్ విత్ పి చేయొచ్చు ఓకే ఇన్ ద సేమ్ మోడ్ సేమ్ విచ్ డస్ నాట్ ఎండ్ విత్ ఐ ఐతో ఎండ్ కాని వర్డ్స్ ఎన్ని ఉంటాయి సేమ్ ఐతో ఎండ్ కాని వర్డ్స్ ఉన్న సేమ్ ఆన్సర్ ఓకే ఐతో ఎండ్ కాని వర్డ్స్ ఐతో ఎండ్ కాకూడదు హౌ మెనీ ఫైవ్ లెటర్ వర్డ్స్ ఇన్ ది ఫార్మ్ విచ్ డస్ నాట్ ఎండ్ విత్ ఐ ఐతో ఎండ్ కాకూడదు సో ఐ అనేది లాస్ట్ ప్లేస్లో పనికిరాదు మరి ఏ లెటర్ ఉండొచ్చు ఎనీ ఆఫ్ ద ఫోర్ లెటర్స్ ఎనీ ఆఫ్ ద ఫోర్ లెటర్స్ పిహెచ్ఏఎన్ సో వాట్ అబౌట్ ద రిమైనింగ్ ఫోర్ ప్లేసెస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఎనీ ఆఫ్ ద రిమైనింగ్ ఫోర్ లెటర్స్ ఫోర్ ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ ఫోర్ ఇంటూ ఫోర్ ఫ్యాక్టోరియల్ 96 ఓకే ఇప్పుడు ఐఐటి లెవెల్ క్వశ్చన్ మాట్లాడారు ఇదే కాన్సెప్ట్ మీద ఇదే క్వశ్చన్ బోర్డు మీద ఉన్న దాంతో హౌ మెనీ ఫైవ్ లెటర్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఫనీ which does not start with which is not start with p and end with y ee question chodu which not start with p and end with not end with y p tho start kaakudadu and end with y y kuda undakudadu first place lo p undakudadu last place lo i undakudadu alanti letters enni untayi ani adigaru adi question chudandi alanti questions unnayo లాజికల్గా సరదాగా ఉంటాయి మీ మీకన్నా టెన్త్ క్లాస్ పిల్లలు నైన్త్ క్లాస్ పిల్లలతో వాళ్ళతో కూడా సరదా అంటే ఇలా ఇలా క్వశ్చన్స్ అడిగి మీరు కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉండొచ్చు బాగుంటాయి క్వశ్చన్స్ లాజికల్గా సో ఇది చూడండి టోటల్గా వీఆర్ హ్యావింగ్ 120 లెటర్స్ ఈ 120 లెటర్స్లో పితో స్టార్ట్ అయ్యేవి ఎన్ని ఉంటాయి లెటర్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి 24 లెటర్స్ ఉంటాయి ఐతో ఎండ్ అయ్యేవి ఐతో ఎండ్ అయ్యేవి అవి కూడా 24 ఇందా చెప్పాం మనం 24 ఐతో ఎండ్ అవ్వాలి కాబట్టి ఐ ఫిక్స్డ్ రిమైనింగ్ ఫోర్ ప్లేసెస్ ఫోర్ ఫ్యాక్టర్ 24 లెటర్స్ కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి ఒకటే ప్రాబ్లంలో ఆ వర్డ్లో డస్ నాట్ స్టార్ట్ విత్ పి డస్ నాట్ ఎండ్ విత్ ఐ పితో స్టార్ట్ కాకూడదు ఐతో ఎండ్ కాకూడదు ఎలా చేస్తాం ప్రాబ్లం అంటే ఫస్ట్ యు టేక్ టోటల్ టోటల్ తీసుకున్నాను టోటల్ రాసుకున్నాను టోటల్ వర్డ్స్ ఎన్ని
120. Starts with P. Starts with P, 24. Next, end with I, adi kuda 24. Start with P, 120. Start with total letters 120. Starts with P, 24. End with I, 24 letters. But our question is, not start with, does not start with P and does not end with Y. Rundu okay question lecture. Again, not like. Only not start with P and direct yes. Only not start with I and chases. Mari rundu kaakudu. Starting lo P undakudu, ending lo I undakudu. Ippudu ela cheddam. 120 minus 24 minus 24 chesthe answer correct ena. 120 minus 24 minus 24 chesthe answer correct ostunda. ఎందుకని రాదు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, స్టార్టింగ్ లో పి, ఈ 24 అంటే ఏంటి చెప్పండి. స్టార్టింగ్ లో పి ఉంటుంది, స్టార్టింగ్ లో పి ఫిక్స్డ్ పి ఉంటుంది లెటర్ లో. ఈ 24 అంటే ఏంటి, ఎండింగ్ లో ఐ ఉంటుంది. ఈ రెండు ఫిక్స్డ్, ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మన ఆన్సర్ కరెక్ట్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు, లాజిక్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్స్ విత్ పి అన్నాం, పీ తో ఫిక్స్డ్ అంటే ఈ 24 లెటర్స్ ఆల్ ద 24 లెటర్స్ స్టార్ట్స్ విత్ పి ఓన్లీ. హియర్ ఆల్ ద 24 లెటర్స్ ఎండ్ విత్ ఐ ఓన్లీ. పీతో స్టార్ట్ అవుతాయి, పీతో స్టార్ట్ అయ్యింది అంటే కొన్ని లెటర్స్ లో లాస్ట్ లో ఐ ఉండొచ్చుగా. పీతో స్టార్ట్ అయ్యే లెటర్స్ మీరు రాసుకోండి, ఈ లెటర్స్ తీసుకొని కొన్ని లెటర్స్ లో ఐ హెచ్ ఉంటుంది ఎండింగ్ లో, అంతేనా? ఇక్కడ ఎండ్ ఐ ఫిక్స్డ్, ఐ ఎండ్ ఫిక్స్ అయ్యే లెటర్స్ రాస్తే మనం డైవర్ 24 వచ్చినాయిగా. ఇక్కడ ఐ ఉన్నప్పుడు లాస్ట్లో కొన్ని, ఫస్ట్లో కొన్ని లెటర్స్లో పి ఉంటుందిగా, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ స్టార్టింగ్ పి ఉంది, అలాంటి లెటర్స్ ఎన్ని వచ్చినాయి, 24 వచ్చినాయి. ఎండింగ్ ఏముంది ఇక్కడ, ఐ ఉంది, అది ఫిక్స్. అలాంటి లెటర్స్ ఎన్ని వచ్చినాయి, 24. ఇందులోనూ ఇందులోనూ కొన్ని కామన్ లెటర్స్ ఉన్నాయి, కామన్ లెటర్స్, కామన్ వర్డ్స్. ఏంట కామన్ వర్డ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ పీతో స్టార్ట్ అయినప్పుడు కొన్ని లెటర్స్లో కొన్ని వర్డ్స్లో ఇక్కడ ఐ ఉండి ఉంటుంది ఖచ్చితంగా. మన కండిషన్ ఇక్కడ పి ఉండాలంతే, ఇక్కడ ఐ ఉండకూడదు రూల్ లేదుగా. కాబట్టి ఇక్కడ ఈ 24లో కొన్ని లెటర్స్లో ఐ ఉండి ఉంటుంది. ఇక్కడ ఐతో ఎండ్ అయి ఉండాలి, స్టార్టింగ్ ఏంటో వాడు చెప్పలేదుగా. అంటే ఇక్కడ కొన్ని లెటర్స్లో పి ఉండి ఉంటుంది, అంటే ఇందులో ఈ 24లో పి ఐ ఇక్కడ ఉన్నాయి, ఈ 24లో ఐ పి ఇక్కడ ఉంటాయి కొన్ని చోట్ల. అంటే ఇవి ఇవి కామన్గా కొన్ని ఉంటాయి, అంటే ఇందులో కూడా స్టార్ట్ విత్ పి అండ్ ఎండ్ విత్ ఐ, దేర్ విల్ బి సమ్ వర్డ్స్. అండ్ హీర్ ఆల్సో స్టార్ట్ విత్ పి ఎండ్ విత్ ఐ, సమ్ వర్డ్స్ ఆర్ దేర్. మరి ఇవి 120 మైనస్ 24 మైనస్ 24 అంటే టూ టైమ్స్ మనం సబ్ట్రాక్ట్ చేసినట్టు, స్టార్ట్స్ విత్ పి ఎండ్ విత్ ఐ. ఇక్కడ సబ్ట్రాక్ట్, ఇక్కడ ఉన్న వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి, అంటే కామన్ ఉన్నాయి. ఆ కామన్గా ఉన్నవి ఎన్ని ఉంటాయి అనేది చూద్దాం. కామన్గా ఉన్న వర్డ్స్ ఎన్ని ఉంటాయి, స్టార్టింగ్ విత్ పి ఎండ్ విత్ ఐ, ఈ రెండు ఫిక్స్డ్. అప్పుడు రిమైనింగ్ లెటర్స్ ఎన్ని మనకి, హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్, త్రీ. త్రీ లెటర్స్, త్రీ ప్లేసెస్, సో వీ కెన్ హ్యావ్ త్రీ ఫ్యాక్టోరియల్, సిక్స్ లెటర్స్ ఉంటాయి. అంటే స్టార్టింగ్ పి ఉన్నప్పుడు ఎండ్ ఐ ఉన్నవి ఈ 24లో సిక్స్ ఉంటాయి, అలాగే ఈ 24లో కూడా సిక్స్ ఉండి ఉంటాయి, అవును కదా. సో ఆ సిక్స్ ఇక్కడ రాసాము, ఇక్కడ రాసాము, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, సో కామన్ ఉన్నాయి. రెండు సార్లు మనం సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి ఒక టైం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో 120 మైనస్ 24 మైనస్ 24 96 ప్లస్ 6 దట్ ఈస్ 102, ఇది ఆన్సర్ అన్నమాట. సో వెరీ ఈజీ క్వశ్చన్, ఒకసారి ఆ లాజిక్ మీరు క్యాచ్ చేస్తే మీరు ప్రాబ్లం చేయొచ్చు. హౌ మెనీ లెటర్స్ ఆర్, అందుకే మీకు ఒక్క లెటర్ చెప్పింది, స్టార్ట్స్ విత్ పి అదొక క్వశ్చన్, ఎండ్ విత్ ఐ అదొక క్వశ్చన్. ఏ లెటర్ అని తీసుకోండి, ఇష్టం వచ్చిన లెటర్ అలా ట్రై చేయండి. స్టార్ట్స్ విత్ వన్ లెటర్ పి, ఎండ్ విత్ ఐ, ఓకే. స్టార్ట్ విత్ పి ఎండ్ విత్ ఐ అదొక క్వశ్చన్. నెక్స్ట్ డస్ నాట్ స్టార్ట్ విత్ పి, అప్పుడు ఏం చేయాలి, ఇలా చేయొచ్చు లేదా టోటల్ మైనస్ స్టార్ట్స్ విత్ పి. డస్ నాట్ ఎండ్ విత్ ఐ, టోటల్ మైనస్ స్టార్ట్స్ విత్ ఐ. ఇప్పుడు రెండు కలిపి అడిగితే, నైదర్ స్టార్ట్స్ విత్ పి నార్ ఎండ్ విత్ ఐ, నైదర్ స్టార్ట్స్ విత్ పి నార్ ఎండ్ విత్ ఐ.
So total minus number of words which starts with P, number of words which starts with I, my plus words which contain the first letter is P and end with I. ఎందుకు ప్లస్ చేయాల్సి వచ్చింది? టూ టైమ్స్ అని మైనస్ చేశాను కాబట్టి. ఇది ఆల్రెడీ ఐఐటీలో వచ్చినటువంటి క్వశ్చన్, అంటే ఈ లెటర్ కాదు వేరే లెటర్ ఏదో ఐ థింక్ సండే ఒక లెటర్ అనుకుంటా, మీరు ట్రై చేయండి. ఓకే, ఇది ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఇంకా ఇంకా ఇదే లెటర్ తోటి మనం ఇంకా ఎలాంటి ఇవి చేయొచ్చు. ఈ లెటర్తోనే ఎన్ని ప్రయోగాలు చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇందులో ఓవెల్స్ తీసుకుందాం, లేదా ఇంకా ఓవెల్స్ కన్న తర్వాత ముందు ఓవెల్స్ రాద్దాం. ఫైవ్ లెటర్ వర్డ్స్ కాబట్టి ఓవెల్స్, ఇందులో ఓవెల్స్ ఏంటి? ఏఐ, దీస్ ఆర్ ద టూ ఓవెల్స్ కన్సనెంట్స్, పి హెచ్ ఎన్, త్రీ కన్సనెంట్స్. టూ ఓవెల్స్ త్రీ కన్సోనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద లెటర్ ఫండ్. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, హౌ మెనీ వర్డ్స్ కెన్ బి ఫార్మ్ విచ్ స్టార్ట్స్ విత్ అన్ ఓవెల్, విత్ స్టార్ట్స్ విత్ అన్ విత్ ఓవెల్, ఓవెల్ తో స్టార్ట్ అయ్యేలాగా ఎన్ని వర్డ్స్ రాయొచ్చు? ఫైవ్ లెటర్ వర్డ్సే, చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. ఓవెల్ తో స్టార్ట్ అవ్వాలి, విచ్ స్టార్ట్స్ విత్ ఓవెల్, ఓవెల్ తో స్టార్ట్ అయ్యాలి. యాక్చువల్గా మన దగ్గర ఉన్న ఓవెల్స్, వీఆర్ హ్యావింగ్ టూ ఓవెల్స్. ఈ టూ ఓవెల్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఏదైనా ఉండొచ్చు, ఏదైనా అంటే ఏదర్ ఏ ఆర్ ఐ, అంటే ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఎనీ ఆఫ్ ద టూ వేస్, ఏదర్ ఏ ఆర్ ఐ. ఓకే, ఫస్ట్ ప్లేస్ ఫిల్అప్ విత్ వన్ లెటర్ ఓన్లీ, ఏ కానీ ఐ కానీ, ఏదో ఒకటే, అంటే ఒక లెటర్ బ్యాలెన్స్ ఉంది ఇంకా మన దగ్గర. సో హౌ మెనీ లెటర్స్ ఆర్ రిమైనింగ్? ఫోర్ లెటర్స్, దీస్ త్రీ కన్సోనెంట్స్ అండ్ వన్ ఆఫ్ ది రిమైనింగ్ లెటర్. మనం రాసింది ఇక్కడ ఒక లెటరే, ఆ ఒక లెటర్ ఏమవ్వచ్చు అంటే ఇద్దరు ఏ ఆర్ ఐ. సో వన్ లెటర్ ఈస్ బ్యాలెన్స్, ఒక లెటర్ ఉంది ఇక్కడ, ఇంకా త్రీ కన్సోనెంట్స్ ఉన్నాయి, అంటే ఫోర్ లెటర్స్, ఫోర్ లెటర్స్ ఇన్ ద రిమైనింగ్ ఫోర్ ప్లేసెస్, ఫోర్ ఫ్యాక్టోరియల్. సో ద ఆన్సర్ ఈస్ టూ ఇంటూ ఫోర్ ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 48. ఓకే, ఇదేంటి చెప్పండి? స్టార్టింగ్ విత్ అబోవెల్ అండ్ ఓవెల్. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్, ఎండ్ విత్ ఓవెల్నా సేమ్ ఆన్సర్, ఎండ్ విత్ ఓవెల్నా. నెక్స్ట్ స్టార్ట్స్ విత్ కన్సోనెంట్, స్టార్ట్ విత్ కన్సోనెంట్, స్టార్ట్ విత్ కన్సోనెంట్. వీఆర్ హ్యావింగ్ త్రీ కన్సోనెంట్స్, పిహెచ్ఎన్, ద ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఎనీ ఆఫ్ ద త్రీ కన్సోనెంట్స్, ఏదర్ పి హెచ్ ఆర్ ఎన్. ఓకే, ఏదో ఒకటి యూజ్ చేస్తాం, మీరు ఏదనుకుంటే అది. రిమైనింగ్ వీఆర్ హ్యావింగ్ టూ లెటర్స్ అండ్ టూ మోర్ ఓవెల్స్, సో టోటల్ వీఆర్ హ్యావింగ్ రిమైనింగ్ ఫోర్ లెటర్స్ అండ్ ఫోర్ ప్లేసెస్, ఫోర్ ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ త్రీ ఇంటూ ఫోర్ ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 24 × 3 = 72 లెటర్స్ ఆర్ పాసిబుల్. ఎండ్ విత్ కన్సోనెంట్ కూడా సేమ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బిగిన్ ద ఎండ్ ప్లేసెస్ ఆర్ విత్ ఓవెల్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఫనీ సచ్ దట్ ఎండ్ ప్లేసెస్ ఆర్ ఓవెల్స్, ఎండ్ ప్లేసెస్ ఆర్ ఓవెల్స్, ఎండ్ ప్లేసెస్లో ఓవెల్స్ ఉండాలి అని అడిగారు. అప్పుడు ఏం చేస్తాం? ఎండ్ ప్లేసెస్లో ఓవెల్స్ ఉండాలి. మళ్ళీ ఫైవ్ లెటర్ వర్డ్స్, బాక్సులు చూడండి, ఇదే పని మనకి, బాక్సులు డ్రా చేసుకోండి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ ఓవెల్, ఈ ప్లేస్, ఈ టూ ప్లేసెస్లో ఓవెల్స్ ఉండాలి. ఓకే, ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? టూ ఓవెల్స్, వీఆర్ హ్యావింగ్ టూ ఓవెల్స్, ఎండ్ ప్లేసెస్ టూ ప్లేసెస్, టూ ఓవెల్స్ టూ ప్లేసెస్, వీ కెన్ టూ ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ టూ. అంటే ఏ ఇక్కడ రాస్తే ఐ, ఐ ఇక్కడైతే ఏ, అంటే టూ లెటర్స్, టూ వేస్, టూ ఛాన్సెస్. సో ఈ టూ ప్లేసెస్ ఫిల్అప్ అయిపోయినాయి. వాట్ అబౌట్ ది రిమైనింగ్ త్రీ? వీఆర్ హ్యావింగ్ త్రీ లెటర్స్, త్రీ మోర్ లెటర్స్, త్రీ ప్లేసెస్, త్రీ లెటర్స్ త్రీ ప్లేసెస్, దీస్ త్రీ ప్లేసెస్, త్రీ లెటర్స్ త్రీ ప్లేసెస్, త్రీ ఫ్యాక్టోరియల్. సో ద ఆన్సర్ ఈస్, టోటల్ ఆన్సర్ ఈస్ 2 × 3 = 6.
ఇంటూ ఎందుకు రాస్తాం అబ్జర్వ్ చేయండి ఇంటూ ఎందుకు రాస్తాం వి ఆర్ గోయింగ్ టు ఫామ్ 5 లెటర్ వర్డ్ 5 లెటర్స్ వస్తేనే వర్డ్ అవుతుంది అప్పటి వరకు ఇంటూ రాసుకుంటూ పోండి 2 లెటర్స్ వచ్చేనే ఇంకో 3 లెటర్స్ రావాలి కంపల్సరీగా అంటే 2 ఇంటూ 3 అంటే ఒక లెటర్ ఫామ్ అవ్వాలంటే 2 ప్లస్ 3 5 ఉండాలి లెటర్స్ కాబట్టి 2 ఇంటూ 3 2 ప్లస్ 3 అంటే 5 లెటర్స్ అది ఓకే 2 లెటర్స్ ని 2 ప్లేసెస్ లో 2 లెటర్స్ 2 వేస్ 3 లెటర్స్ లో 3 ప్లేసెస్ 3 ఫ్యాక్టోరియల్ That is 2 into 2 factorial into 3 factorial. 12 base. Okay? Next, same question. Reverse radical. Start and end with consonant. Start and end with consonant. The first to last lap, consonant. Majula vidu vayna mana kanavasa. Appudu em chestam. The first manaki. Consonants enni unnai. Consonants 3 unnai. But places matra enni unnai mandagira. We are having 2 places. First and last place. 3 consonants, 2 places. 3 letters, 2 places. And 3P2 ways. 3P2 ways. Total 3, 2 places. 3P2 ways. Let me mind lo character this. 2 places on 9. 2 places on 9. First lant lo, any of 3. Second place lo, any of 3. 2. 3 into 2, 6. Okay? So, first place, last place, fill up. I pay. Inka man dekhe, how many letters are remaining? ఇక్కడ కన్సోనెంట్స్ లో 3 కన్సోనెంట్స్ లో వి యూజ్డ్ ఓన్లీ 2 లెటర్స్ ఓన్లీ ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ లో 2 లెటర్స్ ఏ యూజ్ చేశాం ఒక లెటర్ మిగిలిపోయింది కన్సోనెంట్స్ ఇంకా 2 వవెల్స్ ఉన్నాయి 2 వవెల్స్ 1 రిమైనింగ్ కన్సోనెంట్ అంటే 3 లెటర్స్ సో 3 లెటర్స్ ఇన్ ద 3 ప్లేసెస్ 3 ఫ్యాక్టోరియల్ నౌ ద ఆన్సర్ ఇస్ 3p2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఓకే 6 ఇంటూ 6 36 లెటర్స్ ఆర్ పాజిటివ్ ఓకే ఇది ఇలా ఎండ్ ప్లేసెస్ లో ఇచ్చినప్పుడు ఇలా చేస్తాం నెక్స్ట్ నెక్స్ట్ ఆడ్ ప్లేసెస్ హౌ మెనీ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ విచ్ ఫామ్ మీరు కంటిన్యూస్ గా వినాలి బోర్ కొడుతుంది అనుకుంటే కొన్ని లెటర్ కొంత వీడియో వినండి నెక్స్ట్ తర్వాత వినండి ఓకే యు సీ ఆడ్ ప్లేసెస్ ఫిల్ అప్ వోవెల్స్ ఆర్ ఇన్ ది ఆడ్ ప్లేసెస్ ఓవెల్స్ ఆర్ ఇన్ ది ఆర్డ్ ప్లేసెస్ ఓవెల్స్ ఆర్ ఇన్ ది ఆర్డ్ ప్లేస్ ఓవెల్స్ ఆర్డ్ ప్లేస్ లో ఉండాలి యాక్చువల్ గా 5 లెటర్ వర్డ్ అంటే ఇది ప్లేసెస్ ఇది ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్ ఓవెల్స్ ఆర్ ఇన్ ది ఆర్డ్ ప్లేస్ ఆర్డ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి మనకి చూడండి 3 ప్లేసెస్ ఆర్డ్ ప్లేసెస్ 3 ఆర్డ్ ప్లేసెస్ లో ఏం రావాలని కోరుకున్నారు పాపం వాళ్ళు ఓవెల్స్ 2 ఓవెల్స్ 3 places, 2 vowels. In the call fill up 3P2. Adela fill up 3 places, 2 vowels in a place chestam. And then we are Kangar Bakan. But you come here chain, vowels Mandigrand, AI gada, AI, Ilamlapsu, IA, Leda, IA, AI, Leda, AI, IA. And the Akado place Kari in the book. త్రీ ప్లేసెస్ లో ఓవెల్స్ ఇక్కడ ఇక్కడ ఫిల్ అప్ చేశారు అప్పుడు ఈ ప్లేస్ లో కన్సోనెంట్ ఏదో ఉంటుంది మనకు అనవసరం ఆర్డ్ ప్లేసెస్ లో ఓవెల్స్ ఉన్నాయా లేదా ఏదో ఓవెల్స్ ఆక్యుపైడ్ ఆర్డ్ ప్లేసెస్ ఆర్ నాట్ దట్ ఈస్ ద క్వశ్చన్ ఆర్డ్ ప్లేసెస్ లో ఓవెల్స్ ఉండాలి అన్ని ఆర్డ్ ప్లేసెస్ లో ఓవెల్స్ రావాలి ఉన్నవే రెండు కాబట్టి 3 ప్లేసెస్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ 3 ప్లేసెస్ సో ఇలా 6 ప్లేసెస్ ఉంటాయి కన్ఫ్యూజ్ అయినప్పుడు ఆలోచించుకోండి ఇలా చూసుకోండి జాగ్రత్త లాజిక్ గా ఓకే సో 3 ఆర్డ్ ప్లేసెస్ can be filled with two vowels in 3p2 ways. So, suppose ఈ 2 places fill up అయిపోయాయి అనుకుందాం vowels తోటి ఇంకా ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి చూడండి రిమైనింగ్ ప్లేసెస్ 3 ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ చూడండి ఎక్కడెక్కడైనా చూసుకోండి అంతే కదా 3 ప్లేసెస్ మిగిలిపోతాయి ఎక్కడ చూసుకున్నా అంతే సో రిమైనింగ్ ప్లేసెస్ 3 రిమైనింగ్ లెటర్స్ అవి కూడా 3 ఉన్నాయి సో హౌ మెనీ వేస్ వీ కెన్ ఫామ్ 3 factorial. So the answer is 3p2 into 3 factorial. Okay? Odd places ni vowels occupy chestiri. Next day question. Reverse law. Odd places occupy the consonants. How many letters of the word can be formed such that consonants are in the odd places? Consonants are in the odd places. Odd places lo consonants ni fill up chayari. ఆర్డ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి మనకి 3 ఉన్నాయి 3 ఆర్డ్ ప్లేసెస్
ఫస్ట్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ కన్సోనెంట్స్ హౌ మెనీ కన్సోనెంట్స్ వి ఆర్ హావింగ్ త్రీ కన్సోనెంట్స్ త్రీ ప్లేసెస్ త్రీ కన్సోనెంట్స్ వి కెన్ ఫిల్ ఇన్ వి కెన్ అరేంజ్ ఇన్ త్రీ ఫ్యాక్టోరియల్ వేస్ ఓకే త్రీ ప్లేసెస్ అయిపోయింది ఇంకా రిమైనింగ్ వి ఆర్ హావింగ్ ఓన్లీ టూ ప్లేసెస్ ఈ టూ ప్లేసెస్ ఏ ఉంటాయి టూ ప్లేసెస్ టూ ఓవెన్స్ దట్ ఈస్ ఇన్ టూ ఫ్యాక్టోరియల్ వేస్ So the answer is 3 factorial into 2 factorial. Okay? Next, ఇంకా ఎలా అడగొచ్చు అదే ఎలక్ట్రిసిటీ వాడని ఇంకొక వర్డ్ వాల్ ట్రై చేద్దాం అదేంటంటే ఫైనల్ లెటర్ ఆఫ్ ది వర్డ్ ఇది హౌ మెనీ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఫనీ సచ్ దట్ ఓవెల్స్ అండ్ కన్సోనెంట్స్ పొజిషన్స్ ఆర్ నాట్ చేంజ్ అంటే ఏ పొజిషన్ ఏమున్నాయి అవే ఉండాలి ఓవెల్స్ అండ్ కన్సోనెంట్స్ పొజిషన్స్ ఆర్ ప్లేసెస్ ఆర్ డస్ నాట్ చేంజ్ అంటే ఓవెల్స్ ఏ ప్లేసెస్లో ఉన్నాయో ఆ ప్లేసెస్లో ఓవెల్సే రావాలి కన్సోనెంట్స్ ఉన్న ప్లేసెస్లో కన్సోనెంట్సే ఉండాలి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు ఇలా ఉంది ఓకే ఫనీ అనే లెటర్లో 1 2 3 4 5 ఓకే ఇక్కడ ఓవెల్స్ ఏ ప్లేస్లో ఉన్నాయి చూడండి థర్డ్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ అంటే ఓవెల్స్ ఉన్న ప్లేసెస్ థర్డ్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్లో ఓవెల్సే రావాలి అంటే ఈ ఐ కావాలంటే ఇటు రావచ్చు ఏ కావాలంటే ఇటు వెళ్ళచ్చు అంతేకాని ఏ ఐలు ఈ ప్లేస్లో కానీ ఈ ప్లేస్లో కానీ ఈ ప్లేస్లో కానీ పనికిరావు అది వాడి కోరిక రెస్పెక్టివ్ ప్లేసెస్ డు నాట్ చేంజ్ అంటే ఓవెల్స్ అండ్ కన్సోనెంట్స్ రెస్పెక్టివ్ ప్లేసెస్ డు నాట్ చేంజ్ అంటే ఓవెల్స్ ప్లేసుల్లో ఓవెల్స్ తిరగచ్చు ఇది టు రావచ్చు కన్సోనెంట్స్కి కన్సోనెంట్కి త్రీ ప్లేసెస్ ఉన్నాయి కదా కావాలంటే హెచ్ ఇక్కడికి వెళ్ళచ్చు ఇక్కడికి వెళ్ళచ్చు అంతేగాని థర్డ్ ప్లేస్లో హెచ్ రాకూడదు ఒక అర్థమైన కాన్సెప్ట్ అర్థమైనా మీకు అది అలాంటి విధంగా వస్తాయి ప్రాబ్లమ్స్ అన్న అంటే సింపుల్ ఇది వెరీ సింపుల్ యాక్చువల్గా మన దగ్గర ఉన్న లెటర్ ఏంటి పిహెచ్ఏఎన్ఐ ఇదే ప్లేస్ సెకండ్ ప్లేస్ సారీ థర్డ్ ప్లేస్ ఇది థర్డ్ ప్లేస్ ఇది ఫిఫ్త్ ప్లేస్ ఓవెల్స్కి ఓవెల్స్ ఉన్న ప్లేసెస్ ఇవి ఈ రెండు ప్లేసెస్లో టూ ప్లేసెస్ టూ ఓవెల్స్ ఈ టూ ప్లేసెస్లో ఈ టూ ఓవెల్స్ ఎన్ని రకాలు చేంజ్ అవ్వచ్చు ఏ ఇటు ఐ రావచ్చు అంటే టూ ఫ్యాక్టోరియల్ అంటే టూ వేస్ వచ్చింది ఇక ఈ త్రీ లెటర్స్ కన్సోనెంట్స్ ఈ త్రీ కన్సోనెంట్స్ త్రీ ప్లేసెస్ ఆ కన్సోనెంట్ ప్లేస్లో అవి ఎలా అయినా తిరగచ్చు ఇప్పుడు మనకి లాక్డౌన్ పీరియడ్ ఉంది అనుకోండి మన ఇంట్లో మనం ఎలా అయినా తిరగచ్చు ఈ రూమ్లో ఉండొచ్చు ఆ రూమ్లో ఉండొచ్చు పక్కింటికి వెళ్ళకూడదు ఎటు పోకూడదు బయటికి పోకూడదు అదే వాటి ఇచ్చిన కండిషన్ అన్నమాట లాక్డౌన్ ప్లేస్ లాగా ఎవరు ఇళ్ళలో వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు సో ఏఐ వాళ్ళ ఇల్లు థర్డ్ ఫిఫ్త్ ప్లేస్ ఈ రెండు ప్లేసులు వాడి ప్లేసులు ఆ ప్లేసులోవి వాటి ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు ఈ త్రీ ప్లేసెస్ కన్సోనెంట్స్ ఆ త్రీ ప్లేసెస్ ఎలా అయినా తిరగచ్చు కాబట్టి త్రీ ప్లేసెస్ త్రీ కన్సోనెంట్స్ త్రీ ఫ్యాక్టోరియల్ ప్లేస్ సో టూ ఇంటూ త్రీ ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ టూ ఇంటూ సిక్స్ ట్వెల్వ్ ప్లేస్ ఓకే కన్సోనెంట్స్ అండ్ వోవెల్స్ డజంట్ చేంజ్ దేర్ రెస్పెక్టివ్ ప్లేసెస్ అన్నమాట ఓకే దీస్ ఆర్ ది సమ్ డిఫరెంట్ మోడల్స్ ఫర్ యూజింగ్ బై యూజింగ్ ఎ సింగిల్ వర్డ్ ఇలాంటి వర్డ్ ఒకటి తీసుకోండి మీరు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని ట్రై చేయండి ఇంకా కొత్త కొత్త మోడల్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా ఉంటాయి చాలా అవి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా దీని గురించి డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ